అక్కడక్క పరిస్థితి ఏం బాలేదు నాన్న బాగుండురా బాగుండు పెద్దవాళ్ళని కాదు చేసుకొని ఏ పెళ్లి బాగుండు బాగా ఫీల్ అవుతుంది నాన్న ఇప్పుడు ఫీల్ అయ్యేలా బారా హ అమ్మలేదు నాన్న కూడా లేరా హ మరి కొడుతున్నాడు అంట నాన్న కొట్టడం ఏంటి కొట్టడం ఏంట్రా మరి నువ్వు ఏం చేస్తున్నావు మీకు మీకు కమ్యూనికేషన్ బాగానే ఉంటుందిగా మార్నింగ్ నీ అయ్యా అన్నాడు నాన్న హ ఆడ పెళ్లి అయ్యా ఎలా ఉంటాడో చూపిస్తానరా అలా మీ రోజు నన్ను తాగుచ్చు కొడుతున్నారు ఈ రోజు మా నాన్న వచ్చి నన్ను కాపాడతాడు కమ్ అగైన్ అంటే మా నాన్న గారు టైం కి మీ నన్ను కొట్టాలి హౌ కెన్ ఐ మా నాన్న వచ్చినట్టున్నారు సొంతిలా కానీ తాకట్లో ఉంది నాన్న ఏ అంటే తాగి తాగి అలా చేశాడు స్లో 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 యాక్టింగ్ రాకపోతే కనీసం తిట్టండి యు ఇడియట్ దేనికి గుండెలు రామ్మ చేయడానికి నువ్వు కొడుతున్నా కూడా మళ్ళీ నీపై దెబ్బ పడకుండా ఆపుతుంది అదరా భార్య అంటే యా జస్ట్ నో ఐ కెన్ట్ నో దట్ తప్పు బాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు ఎలా చూసుకోవాలి ఏదైనా సమస్యలు ఉంటే పెద్దవాళ్ళు మాకు చెప్పాలి యా యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ నాన్న నీ మనవరాలు అంతా మీ అమ్మ పోలికలే ఇది సూప్ పాపా నాకు ముద్దిస్తావా అమ్మా ఓ ముద్దేయండి అమ్మా మరి అడుగుతున్నట్టుంది కదా మై డియర్ మిస్ ఐ వాంట్ కిస్ బట్ వితౌట్ అ మిస్ ఇది మరి సువర్ణ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో ఉంది రైమింగ్స్ లేకుండా చాలా క్లియర్గా సర్లే మన ఫ్లోలో మనం వెళ్దాం జీ అర్జున్ రెడ్డి Hi Mahesh. Hi, how are you? I'm good. నిన్ను కూడా అడుగుదాం అనుకుంటాను. ఓకేనా? ఓకే అంటే 20 రూపాయలు అడిగేస్తా. ఏంటవి? అంటే ఏంటి మహేష్? అంటే నాకు ముద్దు కావాలి. ఐ వాంట్ ఏ కిస్. వాట్? ప్లీజ్ కాదు నాకు. ఫోన్ లేదు. ప్లీజ్ 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 ప్లీజ్. నాటి. ఇక్కడ మమ్మీ ఉంది. నువ్వే పెట్టి. ఓకే ఓకే. 1 మినిట్. థాంక్యూ థాంక్యూ. ఇలాచి ఫ్లేవర్ చేసే దారుణాలు చూడలేకపోతున్నాను రా ఏ ఏం చేశాడు ఏం చేశాడంటే ఏం చెప్పను రా ఆడియో ఒక చోట వీడియో ఒక చోట ఇస్తున్నాడు ఏం చేస్తావో తెలీదు అర్జెంట్ గా కాల్ గర్ల్ ని కట్ చేయాలి అది కాల్ గర్ల్ కాదే కాలేజ్ గర్ల్ అదంటే చంపేస్తే
పా అదేరా కాల్ చేసే గర్ల్ మనిద్దరం కలిసాం కదా మధ్యలో డ్రామాలు ఎందుకు మీ బాబా డీప్ గా మునిగిపోయినట్టు ఉన్నాడు ఎలా కంటిన్యూ అయితే శాశ్వతంగా షట్ డౌన్ అయిపోతాడు ముందు ఎపిసోడ్ ఎండ్ చేద్దాం ఆగు చెప్పు బుజ్జి హే మహేష్ మా డాడీ కాల్ చేస్తున్నారు ఓ 10 మినిట్స్ తో కాల్ చేస్తాను 10 మినిట్స్ కాకపోతే 10 డేస్ తీసుకో నీ కోసం ఎప్పటికీ ఈ లైన్లో వెయిట్ చేస్తూ ఉంటా హే మన ఏమంటున్నాడు వదినకి విడాకులు ఇస్తా అంటున్నాడురా అమ్మో మరీ అంత పని చేయనుకు అర్జెంట్ గా రేపు కలుస్తానని చెప్పు ఓకే డన్ సారీ మహేష్ హే ఇంకెంతసేపు హోల్లో పెడతావు నన్ను నాకు అదే అనిపిస్తోంది మహేష్ ఇలా ఎయిర్టెల్ వాళ్ళకి ఐడియా వాళ్ళకి ఊరికే ముద్దులు ఇవ్వడం ఎందుకు అవును ఇక డైరెక్ట్ గా నీకే ఇస్తా లిటిల్ ఇప్ప నీ పిడివి తాకే పదవి నాకు ఇస్తావా నిజమేనంటావా నిజంగా నిజం నేను రేపే కలుస్తా నేను ఇంకంతసేపు వేస్ట్ చేయలేను అయితే కస్టమర్ కేర్ కి కాల్ చేసి ముద్దులు పెట్టి నాటి రేపు చెప్తా నీ పని కొరుకుంటా ఇగో ఆ చిట్టాలా ఎందుకు అవుతుందో తెలుసా ఒరేయ్ ఎంతసేపు నా నావరికే చేస్తారు పొద్దున జాగింగ్ చేసే వాళ్ళతో వచ్చారు వాళ్ళందరూ జాబ్లకు వెళ్ళిపోయారు మీరు మాత్రం నాకు సన్నీ లియోన్ సినిమాలు చూపిస్తున్నారు కదరా అదిగో ఆ చెట్టుచాడు చూసావా అక్క నీ వెనకాల జంట నయ్యమే పొద్దున జాగింగ్ వచ్చారు నా వెనక నైటే వచ్చారు సెక్యూరిటీ వాళ్ళతో సెట్ చేసుకుని అబ్బా నేను ఇంకా చెప్పలేనక్క మనమే ఇలాగంటే దుర్గం చెరువు గండిపేట చెరువులో చెట్ల పరిస్థితి ఏంటే ఆక్సిజన్ కోసం వస్తే అశ్లీలాన్ని పంచుతున్నారా ఏంటో హలో హాయ్ మహేష్ హాయ్ డార్లింగ్ అసలు నువ్వు ఇలా ఉంటావు తెలియక నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది తెలుసా అసలు ఎక్కడ ఉన్నావు ఏ కలర్ డ్రెస్ నీది బ్రౌనా బ్రౌనేనా కాదు మహేష్ కాదా బ్రౌన్ కాదా ఓకే ఓకే మరి ఏ కలర్ డ్రెస్ లైట్ బ్లూ మరి ఏ కలర్ అబ్బా పింకా ఏయ్ పింకీ పింకీ పింకా నో మహేష్ పింక్ నాకు సింక్ అవ్వదు పింకాదా ఏయ్ బ్లూ కదా yes నాకు తెలుసు బ్లూగా బ్లూయే వస్తున్నా ఏంటి బ్లూ కాదా ఈ అమ్మాయి అంత బాగాలేదులే చూసాను మహేష్ నీ చూపులు నా వీపుకి గుచ్చుకుంటున్నాయి చెట్టు కింద నువ్వేరా యా ఎగ్జాక్ట్లీ వావ్ వచ్చేస్తుందా అసలు గులాబ్ జామున్ పెట్టారు రకరకాల మంచాలు చదివారు నాకు పెళ్ళి తప్ప మావిడ దేవత చాలా బాగా చూసుకుంటుంది ఇంక ప్రాబ్లం సాల్వ్ అయినట్టేనా కమ్ చెప్పేనా అది అందనుకున్న పవర్ అదే అమ్మాయి అందంగా ఉండుంటే స్లో మోషన్లో హగ్ చేసుకుని గంట సేపు గాల్లో తిప్పేవాడు ఇంక మా బావ అమ్మాయి కాల్ చేయడు కదా అమ్మాయికి కాదు లైఫ్లో ఇంకే అమ్మాయికి కాల్ చేయడు అయితే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే అయినట్టే కానీ బాగా డిప్రెషన్ లో ఉంటాడు ఒక 2 డేస్ ఏ ప్లగ్ లో ఏర్ పెట్టకుండా చూసుకో ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అరే వెళ్ళొచ్చులే కూర్చో వెళ్ళాలి బయటకు వచ్చినప్పటి నుంచి వెళ్తాం వెళ్తాం వెళ్తాను నేను రింగ్ టోన్ సెట్ చేసుకుని వస్తారా మీరు పార్క్ లో ఏంటిది రొమాన్స్ చేస్తుంటే నేను చూస్తూ కూర్చోవాలా బేసిక్ గా మీ అమ్మాయి లేట్ అయిపోతుంది సార్ మనసులో ఏదైనా చేస్తే బాగుండు అనుకుని బయటికి మాత్రం సింప్టమ్స్ ఇదిగో సతీ సావిత్రి రేంజ్ లో ఇస్తారు వేరే అమ్మాయిల గురించి వదిలేసే నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు నీకు దగ్గర అవడం కోసం రాత్రంతా నేను స్కెచ్లు వేసి రిహార్సల్స్ చేసి వచ్చానా అంటే నీ మనసులో ఎంత ఉందా లవర్ అంటే టేకెన్ ఫర్ గ్రాంటెడా ఏమైనా చేయొచ్చా చేసినప్పుడు తెలియలేదా
ఫోన్ ఇక్కడ ఉందేంటి? మేనేజర్ కాల్ అండి, మాట్లాడండి. హలో, హాయ్ మహేష్, హౌ ఆర్ యు? నా పేరు మహేష్ కాదు, మహేశ్వరరావు. నా మీద కోపం వచ్చిందా? నేను నచ్చలేదా? ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నాకు అసలే పెళ్ళని తెలుసా? ఒక్కసారి కదా అయింది, పైగా గులాబ్ జామ్ కూడా పెట్టలేదు. అంటే డబుల్ కమిటా పెట్టారు. మళ్ళీ అలా మాట్లాడితే ఫోన్ మావిడికి ఇచ్చేస్తా. అయితే ఇవ్వు, నేనే మా అక్కను కన్విన్స్ చేస్తాను. నమస్కారం. మీరు కాల్ చేసిన నంబర్ ప్రస్తుతం పనిచేస్తుంది, కానీ ఇంకా ముందు పనిచేయదు. ఎందుకంటే దీనిలో సిమ్ ని తీసేసి స్టబ్ ని సిమ్ లో పెట్టి మీరు మళ్ళీ కాల్ చేయకుండా సిమ్ ని కాల్ చేయబోతున్నాను. మీరు మళ్ళీ కాల్ చేస్తే నేను దొరకను, కాల్ చేయకపోతే ధన్యవాదాలు. శుభదినం. ఏంటండి సిమ్ కాల్ చేస్తున్నారు? అంటే బిల్లెక్ వచ్చింది. బిల్లెక్ వస్తే బిల్లు పోగింది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. చాలా బాగా ఉండేవారండి. ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో చెప్పలేము. వాళ్ళ జోడి లైలా మజ్ను, రోమియో జూలియట్, సలీం, ఆవిడ పేరేంటమ్మా? అనార్కలి. అనార్కలి అంత డీప్ గా ఉన్నారు. కానీ లవర్స్ అంటే గొడవ పడాలి కదండి. ఏ మనం పడలేదా? ఎప్పుడు ఉన్నప్పుడు మనం ఎన్ని చేసాం? ఏం బావగారు మీరు చేయలేదా? మీ అల్లుడి గారిని చూడండి, మీ కూతురు ఎంత ప్రేమిస్తున్నాడు. గుళ్ళో కూడా దేవుడి ఫోటోలు ఇన్ని ఉండవు. కలర్ఫుల్ చిలుకతో కలర్ఫుల్ ఫోటో దిగాలని ఎవరికి మాత్రం ఉండదు, అందరికీ ఉంటుంది. కానీ అవి ఎగిరిపోతాయి. కుర్రాలు అన్నప్పుడు వాళ్ళు గొడవ పడాలి, పెద్దలు అన్నాక మనం వెళ్ళి కలపాలి. నా కూతురు అల్లుడు గొడవ పడినప్పుడు నేను వెళ్ళి కలిపాను. మాట్లాడరేంటి అనడానికి ఏముందండి, ఎన్నైనా అనుకోవచ్చు. పాలు పొంగుతున్నాయని స్టవ్ ఆఫ్ చేస్తాం, అసలు స్టవ్ ఆన్ చేయకపోతే పాలు ఇలా పొంగుతాయి. అనుకున్నవన్నీ జరగవు, జరిగేవన్నీ అనుకో. అనుకోకుంటే ఎలా అండి? మనం అనుకోకపోతే ఎలా అండి? చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు అంకుల్. నిన్న పార్క్ లో గొడవ పడ్డం డాడీ చూసారు, అభి కూడా ఏం చెప్పట్లేదు. మీరు కొంచెం ఇన్వాల్వ్ అయితే వాళ్ళిద్దరికి ఇష్టమైతే మనం విడిపోమన్నా విడిపోరు, వాళ్ళకి ఇష్టం లేకపోతే మనం కలవమన్నా కలరు. బ్యూటిఫుల్ అనుకున్న వాళ్ళే బిస్కెట్లు అవుతున్నారు. ఏదైనా కళ్ళతో చూసాకే కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే నాన్న ఉద్దేశం మనం ఏది ఫోర్స్ చేయకూడదు అని అంకుల్, అంతే. అమ్మా మన ఇంట్లో సిచ్యుయేషన్ కి పక్కింటి వాళ్ళగా రియాక్ట్ కాకూడదు, మన ఫ్యామిలీ అమ్మా, ఫోర్స్ చెయ్యాలి. ఏమండి మీరు మాట్లాడరే? మాట్లాడడానికి ఏముంది, ఎలాగైనా మాట్లాడుకోవచ్చు. ఫోన్ లో మాట్లాడుకోవచ్చు, డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు. మాట్లాడినంత మాత్రాన వర్కౌట్ అవుతుందా? అవదండి. నేను మాట్లాడతాను. అమ్మా స్పందన, నేను అభి ఫాదర్ ని. రామా కూర్చో. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు, ఇట్స్ ఓవర్. స్పందన ఏమండి ఆపండి. ఆపకండి సార్, ఫోన్లు అన్నీ ఫేక్, నిజమైన ప్రపంచం పార్ట్లోనే తెలుస్తుంది. తెలుసుకునివ్వండి. అన్నా బాబీ వస్తుంది, నిన్నే చూస్తుంది. ఏయ్ ఎట్లా ఇస్తాడో చూడు ఇప్పుడు.
లవ్లో దింపి పట్టుకుందాం అనుకున్నా, కానీ బండి దింపి పట్టుకోవాల్సి వచ్చింది. కెమెరాలు ఆన్ చేసుకోండిరా, ఇప్పుడు మీకు ఇస్తాను లిప్పుడు లిప్పు లైవ్. బాబీ బాయ్ ఫ్రెండ్ కత్తి మహేష్ కార్పొరేట్ కజిన్ ఇక్కడ. రెడ్డంగి ఎందుకే సెరికినారా? రెడ్డంగి వేస్తే ఎదుటోడికి బ్లడ్ పడినట్టే. అరే ఎందుకు ఉరుకుతాను బే? అన్నా ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేయించుకోవాలి, నీకు దండం ఉంటా. నేను అంత అవలగాడినా, నేను కూడా అడ్రస్ చేంజ్ చేయాలి, వెళ్ళొస్తానా? రేయ్ కార్పొరేట్ కజిన్ ఇక్కడ, నామే చేసినోలే అన్న ఊరికెళ్ళి వచ్చిండు, నీ సంగతి చెప్తా, నీ ఇట్లిట్లకి వస్తా. చోరన్నంట మళ్ళీ దగ్గర రావాల్సిన అవసరం లేదు, మంచి చోరే చోర అంతే, ఇంక చాలు. అసలు నాకు ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు, నేను సిటీ వదిలేసి వెళ్ళిపోతున్నాను. నన్ను వదిలేస్తే వదిలేసావు, సిటీ వదిలేసి వెళ్ళటం ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పను, ఈ పార్కింగ్ చూసి ఇదిగో మేము ఎక్కడ మాట్లాడుకునే వాళ్ళం, ఈ కాలేజీని చూసి ఇదిగో మేము ఎక్కడ కలుసుకునే వాళ్ళం అని మెమరీస్ అన్ని రీక్యాప్ వేసుకుని రివెంజ్ తీసుకుంటాయి. ఆ మెమరీస్ అన్ని డిలీట్ చేసి ట్రాష్లో పాడేస్తాం. ఆ మెమరీస్నే ఫీలింగ్స్ అంటారు, ఆ ఫీలింగ్స్నే లవ్ అంటారు. ఇష్టమైన వాళ్ళు దూరమవుతుంటే వచ్చే ఫీలింగ్స్ అవి. నాలుగు నెలలు కుక్కను పెంచుకుంటే ఆ కుక్కపై కూడా పడతాయి ఫీలింగ్స్ ఎమోషన్స్, దాన్ని కూడా లవ్ అంటారా? ఆడదాన్ని మనసు అర్థం చేసుకునే మగాడు ఇంతవరకు పుట్టలేదు, ఇక మీద పుట్టడు కూడా. నేను మీకు ఎప్పటికీ అర్థం కావు, మిమ్మల్ని మేమంతా అర్థం చేసుకున్నా. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇట్స్ ఓవర్. ఒకసారి మొహం అద్దంలో చూసుకో, అతనేమో హ్యాపీగా మర్చిపోయాడు. నీకేమైంది మర్చిపోవడానికి? మర్చిపోయే పని అతను చేసింది. ఏమంటున్నావే? అందమే ఇంపార్టెంట్, అందమే ఇంపార్టెంట్ అని వాడు ముందు నుంచి క్లారిటీగానే ఉన్నాడక్క. నేనే పిచ్చిదాన్ని, అర్థం చేసుకోలేకపోయాను. ఏమైందే? ఒకరోజు నువ్వు బాబా పండగకి శ్రీశైలం వెళ్ళారు కదక్క, ఆ రోజు తన ఇంటికి వచ్చాడు. అబ్బి అక్క బావ ఊరెళ్ళారని క్యాజువల్గా అంటే డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తావా? ఈ లంగవనీలో నువ్వెంత బాగున్నావు తెలుసా? ఎంత? రోజు నిన్ను ఇలాగే చూడాలని అంత. థ్యాంక్ యూ. కాఫీ? యా పద, నేను వస్తా. నీకు కాఫీ పెట్టడం వచ్చా? తాగడం వచ్చు. పాలు ప్యాకెట్ కట్ చేయడం కూడా వచ్చు. బో పాలు వెయిట్ చేయడం కూడా తెలుసు. ఓకే ఓకే. నో, అది ప్లాస్టిక్ కప్. అదే తెలుసు షో. టేక్ టైం పద. చాలా బాగుంది కదా, పెళ్ళైతే ఇలాగే ఉంటుందేమో, నువ్వు నేను ఒకే ఇంట్లో. అందుకేనేమో పెళ్ళంటే ఇష్టం లేదంటేనే అందరూ పెళ్ళి చేసుకుంటారు. జస్ట్ అన్ ఆసమ్ ఫీలింగ్. రా కూర్చో. ఇల్లు కట్టి కట్టాడు మీ బావా. మనం కూడా ఇలాగే, నువ్వు నేను మనం అనుకునే ఫీలింగ్తో ఇలా పెద్ద ఇల్లు. ఎన్ని ఫొటోస్ పెట్టలేను, ఒక్క ఫోటో ఇక్కడ పెట్టుకుంటా. కలిసి ఉండొచ్చు లైఫ్ లాంగ్, ఒక ఫ్యామిలీ లాగా. నీ అలకలు నేను బుజ్జగించడాలు, మన ఇద్దరం గడిపే బోల్డ్ క్షణాలు, చాలా బాగుంటుంది కదా ఫీలింగ్. ఏంటోరా, నీలో ప్రేమ ఎలా పొంగిపోతుందేంటి? అక్కడ స్టవ్ పై పాలు పొంగిపోతాయి. Thank you.
లైఫ్లో ఏం లేదక్క అసలు నాకు లైఫే లేదు ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ ఏడు ఓకే ఏదో ఒకటి చేద్దాం అతనితో నేను మాట్లాడతా నెంబర్ కూడా తీసేసాడు అక్క ఇట్స్ ఎ చీటింగ్ వాళ్ళక్క నెంబర్ ఉందా హలో అభినయ నేను స్పందన వాళ్ళ అక్కని మాట్లాడుతున్నాను కొంచెం ఇంటికి రాగలవా చాలా అర్జెంట్ స్పందన స్పందన దాన్ని చూడు అది ఎలా ఉండేది ఎలా అయిపోయిందో గుర్తుపట్టావు అసలు దాన్ని కొంచెం మీరైనా మీ తమ్ముడికి చెప్పండి నా చెల్లెని నేను ఇలా చూడలేకపోతున్నాను ఇంకేం చెప్తుందక్క చేసేదంతా చేసి పారిపోయాడు తన కాల్ కోసం మెసేజ్ కోసం పిచ్చి దానిలో ఎదురు చూస్తున్నాడు చాలు తనే చేశాడేమోనని ప్రాణం ఒక్కసారి ఆగిపోయినట్టు అనిపిస్తుంది మొబైల్లో తన ఫోటోస్ డిలీట్ చేయొచ్చు కానీ మనసులో చాలా డిలీట్ చేయాలి క్యాలెండర్లో డేట్ చూస్తే కరెక్ట్గా ఇదే రోజు కలిసామని గుర్తొస్తుంది మార్చిలో టైం చేసినప్పుడల్లా ఈ టైంకి మాట్లాడుకునే వాళ్ళం అని గుర్తొస్తుంది ఎంత మర్చిపోదామన్నా అంత గుర్తొస్తున్నాడు ప్లీజ్ నీకు దండం పెడతా వాడు ఎక్కడున్నాడో చెప్పు ఈవెన్ ఇప్పుడు నిన్ను చూసినా నా తమ్ముడే గుర్తొస్తున్నాడు అది నా లైఫ్ స్పాయిల్ అయిపోయిందని అంత మొత్తుకుంటుంది కొంచెం కూడా పట్టించుకోవట్లేదు అసలు వింటున్నావా సారీ సారీ నీకు విషయం చెప్పాలి కానీ అది చెప్పేంత డెప్త్ ఇక్కడ నాకేం కనిపించట్లేదు ముందు నా తమ్ముడి మీద నీకున్న కోపం మొత్తం చెప్పేసాయి ఇష్టం వచ్చినట్టు తిట్టేసాయి ఆ తర్వాత మ్యాటర్ మొత్తం చెప్పేస్తా కమ్ ఆన్ తిట్టు మీ తమ్ముడు ఒక ఫ్రాడ్ చీటర్ ఓకే స్కౌండ్రల్ అమ్మల జీవితాలను నాశనం చేసే రాస్కల్ మీ తమ్ముడే కాదు మీ ఇంట్లో నా తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా నీకు తను వెళ్లే ముందు ఏం చెప్పాడో తెలుసా నీకు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ అక్క ఒకవైపు నా గర్ల్ మరోవైపు నా గోల్ రెండిట్లో ఏదో ఒకటి డిసైడ్ చేసుకోమంటే ఎలా అరే ఎంత కష్టపడ్డానక్క ప్రిలిమ్స్ అయిపోయింది మెయిన్స్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది వన్ ఇయర్ జస్ట్ వన్ ఇయర్ ట్రైనింగ్ అక్క స్పందన స్పందనను వదిలేసిన వల్ల కాదక్క పెళ్ళని సాహసం లేదు ఉండిపోయిన ధైర్యం లేదు పోనీ అన్ని వదిలేసి ఇక్కడే ఉండేదని జాబ్ చేసుకుందాం అంటే అమ్మ ఎప్పుడు అంటూ ఉండేదక్క నువ్వు అయ్యేసరా నువ్వు అయ్యేసరా అని అమ్మ విష్ అక్క ఎక్కడి నుంచి వస్తారక్క ఈ అమ్మాయిలు లైఫ్ అంటే అంతేరా రెండు బ్యాలెన్స్ చేయాలి కెరీర్ అండ్ లవ్ ఈ రెండు బ్యాలెన్స్ చేసే మగాడు ఇంకా పుట్టలేదక్క మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు వెళ్తున్నాను తనకి చెప్పకుండా చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంట్రా చెప్పెళ్ళొచ్చు కదా చెప్పెళ్తే ఏముంటుందక్క 24/7 మా ఫోన్స్ ఎంగేజ్లో ఉంటాయి తను సండే నన్ను చూడడానికి వస్తే మండే నేను తనతో పాటు వెళ్ళిపోతాను ఇలా అప్ అండ్ డౌన్లోనే సగం అయిపోతుంది ఇలా తనతో కాంటాక్ట్లో ఉంటే ఇంకా కాన్సన్ట్రేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అందుకే తనతో టోటల్ కాంటాక్ట్ కట్ చేసుకున్నా గొడవ పెట్టుకుని మరి గొడవ పెట్టుకుని వెళ్ళడం ఏంటి అలా గొడవ పెట్టుకుని వెళ్తేనే గోడ కొట్టిన మీకులా రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది మా అయితే గ్యాప్లను గట్టిగా తిట్టుకుంటుంది కానీ ఆఫ్టర్ వన్ ఇయర్ నేనే తన దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి అభినవ్ ఐఏఎస్ అని చెప్తే ఆ థ్రిల్లే వేరక్క నువ్వు చెప్తుంటే బాగానే ఉంది కానీ తను ఎలా రిసీవ్ చేసుకుంటుందోరా ఏదన్నా జరిగితే ఏం జరగదు ఏదైనా జరిగితే మీరున్నారుగా ఇంతకు ముందు వంటింట్లోకి వెళ్ళావు ఏం తాగేసి వచ్చావే స్పందన లే హలో 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 రాజా 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 థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్
కలెక్టర్ ఎందుకు అసలు నువ్వే లేకపోతే ఇంక నేనెందుకు వందనా స్పందనా లే ఇంతకు ముందు వంటింట్లోకి వెళ్ళావు ఏం తాగేసి వచ్చావే చాలా నీరసంగా ఉందని బూస్ట్ తాగా మా నాన్నగారు వస్తున్నారేంటి డ్రామాలు మీ తమ్ముడికే వచ్చా నాకు కూడా వచ్చు నేను సీరియస్ అయి చచ్చిపోబోతున్నా ఎవరికైనా చెప్తేనే చచ్చిన తొట్టు చెంటుగా వండి రమ్మనండి ఏమైంది నా కోడలికి నానా తొందరగా అంబులెన్స్ కాల్ చేయండి హలో వెళ్ళిపోతావా
కలెక్టర్ అయితే నాకేంటి, కండక్టర్ అయితే నాకేంటి? ఒక చిన్న మాటకి వదిలేసి వెళ్ళిపోతావా? ఎంత టార్చర్ అనుభవించానో తెలుసా నీకు? నువ్వు లేని ఒక్క రోజు ఎలా గడిచేదో తెలుసా? నేను గుర్తు చేసుకుంటే నరకం, నీ మాటలు గుర్తు చేసుకుంటే బాధ. నువ్వు లేని ఈ రోజులు రాజా, ఈ క్లైమాక్స్ చూసి మరో చరిత్ర సినిమా అనుకున్నా, కానీ నాకు మరో చరిత్ర సృష్టించే సినిమా అవుతుందనుకోలేదు. సూపర్ రాజా, సూపర్. హే, మా సూపరెంట్ సార్ వస్తున్నారు, బిహేవ్ యువర్ సెల్ఫ్. అమ్మాయి హస్బెండ్ మీరేనా?